బాహుబలి బాహుబలి మూవీ విషుకు చాలా ఇష్టం. నన్ను ఎప్పటి నుంచి నన్ను బాహుబలి రెడీ చేయని చెప్పి అడుగుతున్నాడు. విషు ఇప్పుడు ఎలా రెడీ అవుతాడు? బాహుబలి పాట పాడమని అయితే నీకు ఇష్టం కదా బాహుబలి మూవీ, నేను రెడీ చేస్తున్నా కదా నిన్ను పాట పాడు. దీవారా పాడు. ఏం లేవులే కూర్చోరా, యాక్టింగ్ చాలరా. అలా చూకున్నది ఆగిపోతే నేను ఎలా అంటూ అంటా. సరే నీకు బాహుబలి కావాలా వద్దా? నేను నుంచునే అత్తమ్మా. నుంచుంటేమ్మా నీ కాళ్ళు ఎప్పుడు పుడతాయమ్మా? బాహుబలి ఏమని ఎవరు అడిగారు? నువ్వే అడిగావా? మరి నువ్వు మాట వినకుండా అట్లా అల్లరి చేస్తావేంటి? నీకంత సరదాగా ఉంటే నేనే లేను. నుంచి తీసుకుని ఈ పాయింట్ ని మనం నోట్ చేసుకుని వెనకాల ఇది కాళ్ళ మధ్యలోంచి ఇది వెనక్కి తీసుకుంటాను చూడండి. వెనకాల ఎడ్జ్ వస్తుంది కదా, వెనకాల దోపేసేయాలన్నమాట. ఇది అయినా పాట ఉంటుంది కదా, అది ఇక్కడ ఫ్రంట్ తీసుకుని కూర్చులు పెట్టుకుంటాం. నువ్వు నా పైన పుట్టుకుంటే నేను నిన్ను ఎలా రెడీ చేయను? సరే తీసేస్తాను. నాకొచ్చి నేను తీసుకోలేదు. వచ్చి నేను తీస్తాలే అన్నానా? ఎందుకు అటు ఇటు తిరుగుతావు? దిగు తీసుకోవాలి కదా.
ఆర్డర్ చేస్తున్నానా? బానే ఉన్నావు మీరా ఇట్రా దానికిరా మేసం పెట్టనా? మీసం పెట్టనా? కదపకో సరిగా వేయని
ना चय पट्ट విషు కి గెటప్ కోసం మేము ఎప్పటి నుంచో హెయిర్ పెంచుతున్నాను క్రాఫ్ట్ చేయకుండా బాహుబలి మూవీ ఎంత ఫేవరెట్ అంటే విషుకి ఇప్పుడు దాకా ఒక 100 టైమ్స్ పైనే చూసుంటాడు డైలీ మూవీ 3 టైమ్స్ అయినా చూడాల్సిందే అంత ఇష్టం బాహుబలి మూవీ అంటే ప్రతి డైలాగ్ తో అంటే 3 ఇచ్చాడు దానికి సెట్ అన్నమాట మూడు విషు నీకు బాహుబలి మూవీ అంటే ఎంత ఇష్టం అమ్మా కాదమ్మా పడిపోయా లేదు బాహుబలి మూవీ అంటే ఎంత ఇష్టం నీకు బోల్డ్ అంత ఇష్టం అంట బాహుబలి మూవీకి ఇంత పెద్ద ఫ్యాన్ మీరు ఎక్కడ చూసి ఉండరు మాకు కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో సహా మాకు అంత నోటెడ్ అయిపోయింది చాలు వీడియో ఇంకా నాకు అల్లరి భరించడం నా వల్ల కావట్లేదు ఇంకా తినని డైలాగ్ గానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గానీ నెక్స్ట్ ఏ సీన్ జరుగుతుంది నెక్స్ట్ ఈ సీన్ జరుగుతుంది అన్ని చెప్పేస్తాడు అనమాట తను అంత ఇష్టం కనుక మూవీ అంటే అందుకనే ఈ రోజు బాహుబలిలా రెడీ చేశాను పడుకునేటప్పుడు కూడా ఈ గిటార్ తీయొద్దని చెప్తున్నాడు ఏడుస్తున్నాడు తీస్తుంటే అందుకే అట్లనే పడుకున్నాడు నేను చేసేది లేక అలానే పడుకోబెట్టాను తనని పడుకున్నాక ఒక ఫ్యూ మినిట్స్ అయ్యాక నేను తీసేస్తాను ఇది ఇవాళ జరిగిన హడావిడి వీడియోలో చాలా తక్కువ ఎందుకంటే తనకి ఇష్టమైన గెటప్ కాబట్టి చాలా సైలెంట్ గా ఓపిక్ గా వేయించుకుంటాడు తర్వాత నేను ఫొటోస్ తీసేటప్పుడు వీడియోస్ తీసేటప్పుడు అటు తిరిగి ఇటు తిరిగి వెనకాల పరిగెట్టి అటు పరిగెట్టి ఇంత గెటప్ వేసాక పోయి ఫొటోస్ తీయకుండా ఉందాము అంటే తర్వాత మెమరీస్ వాళ్ళకి ఉంచాలి కదా అని చెప్పి నేను ఫొటోస్ అయ్యి వీడియోస్ అయ్యి తీసి ఉంచుదామని నా ఒపీనియన్ కానీ తనేంటి గెటప్ వేసాక ఎలా అయినా అమ్మ ఫొటోస్ తీసుకోవాలి కాబట్టి ఆట అనమాట తనకు అదొక ఆట నన్ను ఏడిపించి అప్పుడు పోజెస్ సరిగ్గా ఇస్తాడు వాళ్ళకి ఏది ఇష్టమో వాళ్ళని ఆ వేలో నడిపించడం ఒక మంచి దారి కల్పించాలి అంతే కానీ మనం కలల్ని వాళ్ళ మీద రుద్దకూడదు వాళ్ళకి ఒక ఇష్టం ఉంటది కదా వాళ్ళకి నచ్చిన ఫ్యూచర్ వాళ్ళే ఎంచుకోవాలి అనే ఉద్దేశంతోనే ఉంటాను నేను చూసారు కదా ఎంత యాక్టివ్ గా ఉన్నాడు నేను ఈ వీడియోస్ గానీ విషు కొన్ని కొన్ని డబ్స్ కూడా చేయించాను విషుతో అది నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను ఆ వీడియో కూడా తప్పకుండా చూడండి
ఇలాంటి వీడియోస్ విషయం నేను ఇంకా చేస్తాము. మీరు ఆ వీడియోస్ కూడా మిస్ అవ్వకుండా చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ చెప్పు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ చెప్పు.